ఆ కోడ మేడ కదులకు ఎక్కిన కొలది అవి మరీ వెడల్పుగా పెరిగెను. పైకెక్కిన కొలది మందిరం చుట్టూనున్న ఈ మేడ గదుల అంతస్తులు మరీ వెడల్పుగుచుండెను కనుక మందిరపు పైభాగం మరీ వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరీ వెడల్పుగా ఉండెను. హెస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. పైకి పై పైకి సాకిపో పైకి. ప్రార్థనలో ఆరాధనలో రోజులు సంవత్సరాలు కాలాలు గతిస్తుంటే పైకి పై పైకి ప్రతి ఏడు అలయక సులయక మెట్లెక్కుతూ అడుగులేస్తూ రక్షకుడి వెంట పై పైకి ఆత్మలో సాకిపో. కష్టాలు రాని నష్టాలు రాని శోకాలు గుండల్ని చీల్చని శోధనలే సోపానాలు క్రీస్తులో పైకి పై పైకి ఉదయమయ్యేదాకా నీడలు కరిగేదాకా స్వర్గ ద్వారాలు పిలిచేదాకా స్వర్ణ సింహాసనం ఎదుట నిలిచేదాకా. పర్వత శిఖరం మనల్ని పిలుస్తుంటే లోయలోని పొగమంచులో ఆకిపోకూడదు. కొండలపై కురిసే మంచు ముత్యాలెంత స్వచ్ఛమైనవి, కొండ గాలి ఎంత పరిశుభ్రమైనది. అక్కడ నివసించే వాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు. చాలామంది విశ్వాసులు బొగ్గు గనుల్లో ముసుకుపోయిన ప్రదేశాల్లో జీవితమంతా గడిపేస్తారు. వాళ్ళు సూర్యకాంతిని చూడడానికి నోచుకోరు. పరిమళ తైలంతో అభిషేకించవలసిన వాళ్ళ ముఖం మీద కన్నీటి చారకలు తప్ప మరేమీ కనిపించవు. చాలామంది విశ్వాసులు అంతఃపురపు సౌదల మీద నడిచే బదులు చీకటి కోటల్లో జీవితాలు గడుపుతారు. విశ్వాసి, నీ దుస్థితి నుండి మేలుకో. నీ బద్ధకాన్ని మత్తుని జడత్వాన్ని చల్లారిపోయిన చప్పబడిన ఆత్మని క్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమ నుండి నిన్ను ఎడబాపి మరి దేనినైనా వదిలించుకో. నీ జీవితానికి ఆయనే పరిధి, జన్మస్థానం, కేంద్ర బిందువు, సంతోష కిరణం. మరుగుచు విజయాలతో సంతృప్తి చెందకు. ఇంకా ఉన్నతమైన సంపూర్ణమైన జీవితాన్ని ఆశించు. పరలోకం వైపుకి దేవునికి దగ్గరగా సాగిపో. ఉన్నత శిఖరాలనెక్కాలి, ఉజ్వల మహిమ ఉదయం చూడాలి. పరలోకం కనిపించేదాకా ప్రార్థించాలి. దేవా, నీవే పైకి నడిపించాలి. మనలో చాలామంది గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపడం లేదు. మనం కొండలను ఎక్కడానికి సంకోచించి క్రిందనే ఉండిపోతున్నాము. ఆ కొండల గాంభీర్యం ఎత్తు మనల్ని కంగారు పెడుతున్నాయి. అందుకని లోయల్లో పొగమంచులో నిలిచిపోతున్నాము. కొండ శిఖరాలపైన మర్మమైన విషయాలు మనకి తెలియడం లేదు. ఇలా మనం సోమరితనంగా ఉండడం వల్ల మనకి కలిగే నష్టం మనకు అర్థం కావడం లేదు. ఆ కొండలు నెక్కగలిగే ధైర్యం ఉంటే ఎంతటి మహిమ మన కోసం వేచి ఉందో, ఎన్ని ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయో కళ్ళారా చూడగలము.